ఆకాశవాణి నిండా మాట పలుకంటే అందరికీ మన్ననే కాదన్నదెవరు అబద్ధం ఆడకుండా నిజంగా చెప్పాలంటే యా మాట కామాటనే సొగుసు ఇనే చెవు మెచ్చే మనసుండాలి గాని ఇన సొంపై జుంటితేనే లొలుకంగా సౌలు ఊరిచ్చుకుంటా ఆమెతలు వెట్టకపోతాది ఈ తెలంగాణపు తెలుగు మరీ సంటి విల్లలకు పత్యంబడి పెద్దోళ్ళకు పెద్దోళ్లకు నాలుకెతుప్పు దుల్లెటందుకు తేనె పనికొస్తుంది అందుకే నా భాషకు తేనె సాటి చెప్పిన అదేంది అప్పుడే కిచ్చుర నగవర్తిరి ఏంది వాక్యం తొలి ఎత్తుకోలే సీమా అంట అచ్చు ఎకారానికి బదులు తాళవ్య ఎకారం వా తోటి మొదలు పెట్టినాను అప్పుడే ఉరికురికి పసలగాసుడెందుకు జర తాళిమి వట్టుండి నగిన నాపసేనే నాలుగు పుట్లు వండిందంట అంత తెలజెపు తావల ఎకార ఎకారాలు రెండు తాళవ్యాలే యశోదమ్మను యశోదమ్మంట రాసి యశోదమ్మంటనే వలుకుతుండరు కదా ఇప్పుడు ఇంకా ఈ యాసగీసలు లీడ్చి రెండు మాటలు చెప్తా ఏనుండి భాష ఎప్పుడూ కదలకుండా రాయోలే ఉండదు నీళ్ళోలే వారుతుంటది మార్పు దాని లక్షణం ముట్టకు ముట్టకు నాతమ్మి మృత్యసస్తవు నాతమ్మి అంట అది ఉట్టిమీద ఎక్కి కూసోదు అందుకే ప్రవాహిని దేశ్య అన్నారు ఈ మార్పు ఎవరు చేస్తారన్నది తెలియదు కానీ మార్తది ఈ మార్పులు చూసి భాషాశాస్త్రం అంట చదువుకున్నోళ్ళు సమస్వరత స్వరభక్తి హల్లోప ఆదిమధ్య అంత్యవర్ణలోప అనుచిత విభాగ ఊనిక స్వర ప్రభావాలు కారణాలంటూ పెద్ద పెద్ద పుస్తకాలు రాసిండ్రు మీరు కూడా చదివిండ్రు కదా మీకెరికే మళ్ళ నేను చెప్పుడు ఎందుకు అడగన జోలి చెప్పి అడివి తిమ్మక్కంట ఇట్లా అన్నీ ఎళ్లగదివినోళ్లకు ఈ సూత్రం తెలుస్తుంది కానీ మాట్లాడే మంది అంత ఒక్క తీరుంటారు చెవిటోళ్ళు మూగోళ్ళు దొడ్డు నాలుగోళ్ళు నోరు తిరిగ శనాసేపెందుకు దబ్బున మాట్లాడతానంట సగం మాటలు మింగేటోళ్ళు ఓప్కెలేనోళ్ళు అంగలోపమే కాకుండా అర్థలోపంతోటి ఇంట్లో చిప్ప కుండ బోకి గట్టు చెట్టు పుట్ట అంబలి సంకటి మసిబట్ట గొంగడి దప్ప తెలవనోళ్ళు పెరువాళ్ళు భువనేశ్వరం ఉద్ధరణి తీర్థం దప్ప తెలవనోళ్ళు తాడు తలుగు బర్రే దుడ్డే నాగలి ఇత్తనం మోట బొక్కెన అంట తిరిగేటోళ్ళు భారత భాగవతాలు ఎళ్ళజది వినోళ్ళు ఉంటారు వీళ్ళందరి మాట ఒక్క తీరు ఉంటుంది ఉండదు మరి అందరినీ సాపజుట్టి జుట్టి ఏకసూత్రముల గుదిగుచ్చుతనంటే ఎట్లా ఈ మాత్రం తెలువకుంటే ఎట్లనమ్మ అంగ్రీజుల ఓ పెద్ద పండితయ్య ఏ చేంజ్ ఆఫ్ సెన్సిబిలిటీ డిమాండ్స్ ఏ చేంజ్ ఆఫ్ ఇడియం అంట చెప్పిండని మీ అసొంటోళ్ళు అనంగా ఇన్నా వాడుక మాటను ని తీసుకుంటే నిజంగా చెప్పుండి యాదిక్కు యావుళ్ళ మాట్లాడుతున్న భాష సక్కనుండదని చెల్లిందే రూపాయి నలుగురు ఆడిందే నాణమైన మాట నిజంగా మనసుల మచ్చ లేకుండా ఇంటవంటే మీకు తెల్వని ముచ్చటోడు చెప్తా అందరం ఆలోచన చేయదగ్గ విషయం ఇది తెలంగాణపు మాండలికం వంట పేరు పెట్టి వేరుగా పీఠబెట్టుకం కన్నా మన తెలుగు అచ్చమైన నుడికారపు సొంపుల దొంతి తిక్కన నాచన ఎర్రన గౌరన శ్రీనాథ తెనాలి రామకృష్ణుల సొంటి పేరెన్నికైన కౌలకీర్తికి మూలమై నిలిచిన ఈ తెలుగు ఈనాటికి తెలంగాణ ప్రాంతాలల్లా యాసదుప్పటి కప్పుకొని పేడి రూపకముల ఉన్న అర్జునయ్యోలే బాంచోడైన నలమారాజోలే అశ్వత్థముల దాగిన అగ్నికణములే నివురుగప్పిన తునుకోలే విస్మృత వైభవంతో తనోండ్లే తనను మరిసి వంకరటింకర తెలుగంట పరాశికం చేస్తుంటే తన పిల్లల ఎరకలేని తనానికి ఏడువాళ్ళనో నగాలనో తెలియక ఎదమెత్తన తోటి కండ్లొత్తుకుంటుండదు యాసంగంలోనన్నా వాండ్ల వాండ్ల పుట్టుకలు పరిసరాలు చేస్తున్న పనులు పదవులు అన్నీ వాండ్ల సంస్కారానికి రూపురేఖలు దిద్దుతాయి అయితే యామంచి ఎవ్వరికీ దక్కదు అందుకే భాషల కత్తెర్లు కలిసిన గాని ఇత్తనం జడకుండా చూడాలి ఎందుట్ల ఎంత మంచి ఉన్నా కూడా దాన్ని గుర్తుపట్టి కాపాడేటోళ్లు లేకుంటే అది ఆలనా పాలనా లేని పిల్లోలే గుటుక్కు అంటది తెలంగాణ భాషల ఓ చిత్రమైన సామెత ఉండదు భాష బిసదప్పితే పట్టు తంగెళ్ళు అన్నడంట అంటే భాషకు పట్టైన జాతీయం రూపు మాసినప్పుడు అర్థబోధ సరిగా కుదరక దాన్ని వ్యవహరించే వ్యక్తి అనాగరికుడుగా పరిగణింపబడతాడు అంటే సోకులు సొగుసులు మెచ్చని మనిషి ముందల ఈ సరసోక్తులన్నీ ఉత్తదండుగగా ఆ భాష అడివిగాసిన ఎన్నెలైతది ఉచ్చారణ శైథిల్యం మాండలికతకు కారణం అన్నారు అంటే మాటలల్లో వంకరొచ్చి చేరుతుంది దీన్నే యాస అంటారు ఒక చోట యాస ఇంకో చోట ఈ చిత్రంగా ఉండొచ్చు సినిమాల పుణ్యం అంట ఏ భాషకు కూడా నిలకడ లేకుండా పోయింది రౌడీలు దొంగలు వీళ్ళ భాష ఈ చిత్రంగా ఇనబడుతుండదు కానీ డబ్బును ఆకర్షించే గుణం దానికి ఉన్నట్లే గండబడుతుండదు ఈనుండి ఏంది గురు నీవిట్ల నన్ను టైట్ ఫిట్టింగ్లో పెడితే ఎంతసేపంట స్టాండింగ్ అయితా చెలో డార్లింగ్ అలా జెల్సాగా షికారుకు వెళ్ళొస్తాం ఏంటి ఓల్డ్ హ్యాక్స్లా గురు నీవేమో రెడ్ షర్ట్ వేసుకున్నావు అది డేంజరు అమ్మా నేను బారగొట్టంకొచ్చి బాసన్లు క్లీన్ చేస్తా నన్ను ఉండవంట జబర్దస్తి చేయకు ఇవాళ్ళ సండే ఈ పని డ్యామ్ ఈజీ నీవు జెంటిల్మెను నీకు సెంటిల్మెంట్లు ఎక్కువ ఖానాపీనా దొరికితే చాలు ఖుషీ ఖుషీగా కబుర్లాడుకుంటూ చెలాయించొచ్చు అంట్లా మాట్లాడుతుండరు ఇందుట్ల తెలుగెంతుండదో తెలియదు తెలంగాణకు తెలుగు శన చావగలది అది ఎంత విరిగిందంటే మనం చేసే ప్రతి పనికి వేరువేరు మాటలుండయి మామూలుగా కనిపించే మాటలే చూడుండి చెట్టు నుంచి కాయలు తెంపడాన్ని తెంచు అంటారు రేగిపండను రాల్పు అంటారు పెద్దాకును బరుకని సన్నాకును దుసు అని అంటారు దుసు అంటే గట్టిగా గాక జార్చేది దీన్నే దుసుముడి అంటే తొందరగా వచ్చే ముడి అన్నట్లు పీకు అంటే వేళ్లతో సహా పెరిగేది ఇది నేల శనిగకు వాడతారు గుంజు కొమ్మలు గుంజి కోసేది దులుపు కొన్ని చిన్న పండ్లను దులిపేటప్పుడు అంటారు ఇట్లే ఇసురు పిండిగొట్టు రవ్వ రవ్వజేయి నుసినుసి కచ్చపక్క దంచు చిట్లు అక్కవక్క చేయి పోటు పెట్టు తౌడుది నూక చేయి పరంజేయి అంట తీర్న చెప్తారు ఇట్లే నీటి ప్రమాణాన్ని చెప్పేటప్పుడు పాదాల తడుపు పిక్కల బంటి మోకాళ్ళ బంటి నడుంబంటి ఎద బంటి మెడబంటి అంట చెప్తారు వాహనాలు చిన్న బండి పెద్ద బండి బురక బండి కచ్చరం బర్తి బండి జల్లబండి ఎరువు బండి దొమరి బండి అద్దాల బండి ఇట్లే గంపలు గంప పుట్క బుట్టి తట్ట జల్ల ఎరకల బుట్టి మేదరగంప జీడిబుట్టి జల్లెడగంప తాటాకుల బుట్టి తీగల గంప గుమ్మి బుట్టి పాముల బుట్టి ఆకుల బుట్టి ఏకుల బుట్టి కుండలు బువ్వకుండ కూరకుండ అటికే చేపలటికే కాగు దొంతి గోలెం ముంత చిప్ప తొట్టి బుడ్డి పాలదుత్త పట్వ కూజ సిద్దే గురిగి గంజిపెరుపు పెరుగుబుడ్డి ఐరైన్ కుండ కుండ కూరాడు నీరాడు కుర్తి కుండ కుర్తికుండ సరిగబుడ్లు లక్క కుండలు ఇత్తడి సామాను గంజు తప్పాల బిందె చెంబు గుండు చెంబు బయటి చెంబు జాలి చెంబు గంగాళం కొప్పెర స్తాంబాళం మిల్లి స్థాళి జాంబు గిన్నె సర్వ ఇంకా ఎన్నో ఎన్నెన్నో నగలు చీరలు బన్నసరం యాకళ్ళ సరం పట్టెడ నాను అసిలి కంటే గుండ్లటిక్కి గోధువాణి తావళం వంటిగజ్జె గజ్జె చేతిపురులు చెంపసరాలు కర్ణెపూలు చిలకల పేరు మొగ్గల పేరు పోంచీలు గాజులు కడాలు వంకు ఉంగురాలు సిగబిళ్ళ ముక్కెర ముక్కుపోగు మొలనూలు వడ్డాణం ఎన్నెన్నో ఎన్నో చీరలు పులిసాళ్ళు ఉడతపట్టెలు మువ్వన్నెలు ముగ్గొగ్ములు ముత్యాల పందిళ్ళు సింహాసనాలు అర్ధసింహాసనాలు రొండంచులు దోస పలుకులు గంగసరాలు ఎన్నో ఇవన్నీ తెలంగాణపులో అందుకే మొగిలి గర్భముల దాగిన సురభిళమోలే ఓలే దాగిన సింగారాలు సామెతలు పలుకుబళ్లను ఉద్ధరించాలి యాసింగారాలు సోకులు సొగుసులు లేకుండా సాపుగా షెట్టులేని సడకు తీరుగా బాస ఉంటే ఏముద్దామా అపురూపమైన ప్రయోగాలిచి గాలిపూరాలు నింపుకుంటా కత్తెరగలిసిన కల్తీ ఇత్తులతోటి సంకరపు పంటను చేస్తే ఎట్లా దీన్ని ఆపుదామనే నా తాపత్రయం భాష మన సంస్కృతి సర్వస్వం సంపూర్ణ జీవన రీతికి అర్థం అందుట్ల కట్టు బొట్టు ఆచార వ్యవహారం చదువు శాస్త్రం ఆటపాటలన్నీ చోటు చేసుకొని ఉంటాయి ఇవన్నీ బద్దురంగా జన వ్యవహారముల నాని పెద్దోళ్ల నోళ్ళల్ల వసివాడకుండా పర్వం జడకుండా శావ సచ్చు అడకుండా పరిమళం చెడకుండా ఉంటాయి దీన్ని ఒక దీపం నుండి ఇంగో దీపం వెలిగించినట్ల తరతరాలకు అందిస్తుంటారు ఇదే పైతృక ధనంగా వచ్చే వారసత్వం ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇక నన్ను కాపాడుకుందాం